ఎన్నో సంవత్సరాలుగా చాలీ చాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్న మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బంది వేతనాలు పెంచాలని కోరుతూ బోయినపల్లి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గత 6 సంవత్సరాల నుండి 24 గంటల పాటు పనిచేసిన తమకు కేవలం 5 నుండి 6000 రూపాయల వేతనం మాత్రమే పొందుతున్నామని ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీని తమకు కూడా అమలు చేయాలని వారు ప్రిన్సిపల్ కు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. చాలీ చాలని జీతాలతో కుటుంబ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి వేతన సవరణ అమలు చేసి తమకు మాత్రం మొండిచాయి చూపించడం తగదని ఆవేదనతో తెలిపారు. ఇప్పటికైనా తమ సమస్యలు గుర్తించి ప్రభుత్వం వేతనాలు పెంచాలని మోడల్ స్కూల్ కేర్ టేకర్ పరమేశ్వరి తిరుమల, వంట సిబ్బంది పద్మ, సుజాత, వాచ్మెన్ భూలక్ష్మి తదితరులు కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య మాట్లాడుతూ పేద విద్యార్థులకు సేవ చేయడమే లక్ష్యంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో నోట్బుక్స్ పంపిణీ, యూనిఫామ్ పంపిణీ, ఇతర సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందుగా పాఠశాల ఆవరణంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని, వీరిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో వారికి నోట్బుక్స్ పంపిణీ చేశామని ట్రస్ట్ చైర్మన్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, మాజీ ఎంపీపీ భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య, విద్యా కమిటీ చైర్మన్ బాలమల్లు, ట్రస్ట్ సభ్యులు వరలక్ష్మి, మహేందర్, తిరుపతి రెడ్డి, బాలగోని దేవయ్య, కనకయ్య, కమల్ తదితరులు ఉన్నారు.